నిప్పురావు అనే సినిమా, నిప్పురావు యా మీద్ర కాంబినేషన్ లో వచ్చిన పెద్ద మాస్ సినిమా అని చెప్పుకోవచ్చు. బాలయ్యబాబు గెటప్ కానీ, మెడలో స్కార్ఫ్ వేసుకొని, బీడ్ పెట్టుకొని, ఫస్ట్ ఆఫ్ అసలు ఇంగ్లీష్ ఫిల్మ్ లాగా ఉంటుందండి. ఇంగ్లీష్ ఫిల్మే అసలు బయటకు వచ్చి జనం అసలు మైండ్ బ్లోయింగ్ అనమాట, ఏంటి అసలు ఇది ఇంగ్లీష్ ఫిల్మ్ లాగా ఉంది అని. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి కొంచెం కథ అది ఇది కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి కొంచెం అట్లా మేము అనుకున్నంత రేంజ్లో ఆడలేదు కానీ, బట్ ఏమి టైటిల్ అండి, ఏమి కష్టపడ్డాడు బాలయ్య. ఒక్కొక్క ఫైట్ సీను, ఒక్కొక్క చేజు, 60 days, 50 days, 70 days క్యారెక్టర్ కోసం, క్యారెక్టర్ కోసం. ఓకే, ఒకసారి దాంట్లో నిరాహార దీక్ష చేయాలి, వర్కర్గా చేస్తుంటాడు కదా బొగ్గు గనుల్లో. దానికోసం బాలయ్య ఒక 1 week అసలు టోటల్గా ఫుడ్ మానేసాడు. ఓ, ఫుడ్ మానేసి ఏదైనా లైట్గా జ్యూసులు మాత్రం తాగేవాడు 1 week. ఓ, అసలు ఎవరు చేస్తారు చెప్పండి అట్లా. అంటే నిరాహార దీక్ష చేసిన వ్యక్తి నిజంగా ఎలా ఉంటాడో అలా ఉండడానికి ట్రై, అలా ఉండాలి అంతే. ఇవన్నీ పీక్కుపోయి కొంచెం కళ్ళు లోపలికి వెళ్ళి అట్లా కనిపించాలి నేనని చెప్పి, మేము బతిలో అయినా కూడా అసలు లేదు లేదు ఈ 1 week నేను అసలు ఏం ముట్టుకోనని చెప్పి అట్లా. గ్రేట్ డెడికేషన్ అండి కోసం, చాలా చాలా చాలా. ఓకే, అందుకే కదా నేనే చెప్పే బాలయ్యకి, ఇప్పుడు ఏ పబ్కి వెళ్ళినా ఏ క్లబ్కి వెళ్ళినా అంతా అయిపోయిన తర్వాత 11 o'clock 11:30 టల్కో జై బాలయ్య అనుకోకుండా, వాళ్ళు ఎవరో కూడా తెలీదు, యూత్ మొత్తం పిల్లలు 18 years, 20 years, 25 years, 30 years వాళ్ళు జై బాలయ్య అని కోరస్గా ప్రతి వాళ్ళు అనుకోకుండా ఆ రోజు కంప్లీట్ అవ్వదు అది, ఆ డే ఆ నైట్. గ్రేట్, అంతా పాటలు వింటారు, ఎంజాయ్ చేస్తారు, డ్యాన్సులు చేస్తారు, అన్నీ చేస్తారు. ఫైనల్గా ఫినిషింగ్కి వచ్చింది అన్నప్పుడు జై బాలయ్య అని అందరూ, ఆ పదం అనేది ఒక ఎమోషన్ అయిపోయింది. ఎమోషన్, యా, అది నిజంగా గొప్ప విషయం కదా. దాదాపు తాతమ్మకల సినిమా రిలీజ్ అయ్యి 74 రిలీజ్ అయింది, 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంది సందర్భంలో, బాలయ్య గారికి మీరు ఏం చెప్తారు? ఫస్ట్ బెస్ట్ విషెస్. 50 సంవత్సరాలు హీరోగా ఉండడం అనేది ఎవరికి సాధ్యం కాలేదు. అంటే హీరోగా మొదలయ్యి తర్వాత క్యారెక్టర్స్ అట్లా చేసి ఉండొచ్చు, 50 సంవత్సరాలు సినిమా పరిశ్రమలో ఉండొచ్చు, కానీ హీరోగా 50 సంవత్సరాలు కంటిన్యూ అవ్వటం చాలా గొప్ప విషయం, అది ఒక్క బాలయ్యకే చెల్లింది. ఇంకా నాకు తెలిసి భగవంతుడు ఆయనకి ఆయుష్ ఇచ్చి ఇంకొక 50 సంవత్సరాలు హీరోగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ ఒకటి చెప్తుంటారండి, మీ ఇలాంటి పెద్దవాళ్ళు, అక్కడ ఒక వటవృక్షం ఉంది, నందమూరి తారక రామారావు గారు అనే వటవృక్షం ఉంది, ఆ వృక్షం నీళ్ళలో ఉండి కూడా తన ఒక వృక్షంలా ఎదగడం అనేది మామూలు విషయం కాదని చెప్పి చెప్తుంటారు. మామూలు విషయం కాదు, ఎందుకంటే ఆయన ఇమేజ్ని మ్యాచ్ చేయాలని చెప్పేసి కంపారిజన్లు వస్తుంటాయి. అవును, మీకు ఏమైనా రిస్ట్రిక్షన్స్ పెట్టేవాళ్ళ సినిమా చేస్తున్నప్పుడు? ఏమి లేదు, ఇలాంటివి మనం చేసుకోవాలి, ఫ్యాన్స్ ఇలా ఉంటారు ఫ్యాన్స్ కోసం అని అస్సలు ఎప్పుడు ఏముండేది కాదు అట్లాంటిది. అసలు ఎప్పుడు మీరు సినిమాలు తీసినవి మొత్తం కూడా జనాల్లో ఎక్కువ ఉంటాయి, జనాల మధ్యలో సీన్లు పెట్టిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. ఫ్యాన్స్ రావటం, ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ బాలయ్యబాబు గారు. అవును అవును, కల్ట్ ఫ్యాన్ ఎక్కువ. అవును, విపరీత ఇప్పుడు యూత్, ఆశ్చర్యం ఏంటంటే యూత్ విపరీతంగా నచ్చుతున్నారు బాలయ్య. ఓకే, బాలయ్య సినిమా అంటే యూత్ విపరీతంగా జై బాలయ్య జై బాలయ్య అని. ఓకే, చాలా గొప్ప విషయం అది మాత్రం. ఓకే, చాలా చాలా గొప్ప విషయం.